తీసుకోవాలని ఎవరో చెప్పుడు మాటలు విని ఇంకా పెద్ద తప్పులు చేసి ఇంక అబ్బాయిలు ఇబ్బంది పెడతా ఉంటారనమాట. సో ఇప్పుడు మనం కూడా వింటా ఉంటాం కదా మన ఊళ్ళలో జరిగేదంతా కూడా, అలాంటి నిప్పి అమ్మాయిల వల్ల అలా ఉంటే వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ వల్ల అబ్బాయిలు ఎంత బాధపడతారనేది అయితే మూవీలో బాగా చూపించడం జరిగింది. సో ఒకరు బాధపడలేదనమాట, మూవీలో ఇద్దరు బాధపడినారు. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా నిజం తెలిస్తే ఇంకా ఒక అమ్మాయి వల్ల ముగ్గురు బాధపడతారనమాట, అలా బాగా చూపించడం జరిగింది. అండ్ అబ్బాయి కూడా మన ఆనంద్ ఎవరకొండ క్యారెక్టరైజేషన్ కూడా, అంటే ఇప్పుడు మనం బయట ఇప్పుడు ఆటోల పక్కనే ఉన్నాం మనం, వచ్చేసి ఒక ఆటో డ్రైవరు వెనకాల కొటేషన్స్ అన్ని పెడతా ఉంటాడు కదా, ఒరే నువ్వు చచ్చి చితికిపోయినా పర్వాలేదు కానీ ప్రేమించొద్దు, అది ఇది ఇష్టం వచ్చినట్లు పెడతా ఉంటాడు కదా, అలాంటి కోర్స్ వెనకాల తను ఎంత బాధపడి ఉంటాడు. లైక్ టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంటర్, ఒక టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంటర్ అనేది ఇంకా చదవడానికి కూడా అటెంప్ట్ చేయకుండా లవ్ చేసేటప్పుడు అలాంటి లవ్లో ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్కి వచ్చి కొటేషన్లు పెట్టుకుని ఎట్లా గడ్డం పెంచుకొని తిరుగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ స్టోరీలు అన్ని బాగా చూపించినారు. లేదు లేదు, ఈ డెఫినెట్లీ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు హ్యాండ్ ఇస్తారనమాట, ఇద్దరులో మంచి వాళ్ళు ఉంటారు మీరు చెప్పినట్టు. కాకపోతే ఈ మూవీ ఏంటంటే ఇంకా మన వైష్ణవి చైతన్య అని అయితే హీరోయిన్ రోల్ అయితే ఇంకా కంప్లీట్లీ నెగిటివ్ గా చూపించినారు. అంటే తను తప్పు చేస్తుంది నిజంగా. నేను యాక్చువల్లీ ఒకటి చెప్తాం అనుకుంటాను, ఈ మూవీలో ఏంటంటే నేను వైష్ణవి చైతన్య నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఒక డీగ్లామరైజ్డ్ రోల్ అని నేను అనుకున్నాను. యాక్టింగ్ బాగానే చేసింది అది పక్కన పెట్టేస్తే, కానీ ఇంటర్వెల్ ముందు ఆ ఇన్డెప్త్ లిప్కిస్ కావచ్చు, సెకండ్ హాఫ్లో ఆ బెడ్ సీన్ దగ్గర కూడా అంత గ్లామర్ కావచ్చు, అంత రొమాన్స్ కావచ్చు, అది కొంచెం అవసరం లేదని నాకు అనిపించింది. ఎందుకంటే వైష్ణవి చైతన్య అంటే తను ట్రెడిషనల్గా సాఫ్ట్వేర్ డెవలపర్లు అంతా చేసింది, తనకు ఆ ట్రెడిషనలిజం వల్ల ఫ్యాన్స్ అంతా ఉన్నారు. సో కొంచెం బోల్డ్ అటెంప్ట్ వైష్ణవి చైతన్య నుంచి. అండ్ మనకి కమర్షియల్ హిట్ అనుకోవచ్చా ఆనంద్ ఎవరకొండ? ఎస్ 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 డెఫినెట్లీ, ఆనంద్ ఎవరకొండ మూవీస్ మనకు మిడిల్ క్లాస్ మెమరీస్ కావచ్చు, పుష్పక విమానం కావచ్చు, ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ డెఫినెట్లీ బేబీ అయితే మోర్ బెటర్ దాన్ దిస్ అనమాట, కమర్షియలీ కావచ్చు, స్టోరీ వైజ్ కావచ్చు. సాంగ్స్ ఎస్పెషలీ సాంగ్ అనమాట, ఓ రెండు ప్రేమని సంథింగ్ ఉంటుంది కదా మేఘాల సాంగ్, ఆ సాంగ్ మనకు చాలా బాగుంటుంది. డైలాగ్స్ బ్రో, డైలాగ్స్ అయితే నేను నిజం చెప్తాను, అంటే అఫ్కోర్స్ భూతలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని, కానీ బయట నిజంగానే ఒక టెన్త్ ఫెయిల్ అయిన ఆటో డ్రైవరు పల్లెటూరు